ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసకన్నాయంగా మారుతున్నాయా? మరీ ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయా? అధికార వైసీపీ నాయకులు తాము కౌరవం అని ప్రజలకు తెలిసే విధంగా రథయాత్రలు చేస్తూ స్థానికులకు కావలసినంత వినోదం పంచుతున్నారా? రథయాత్రలో ఎంపీ అభ్యర్థిని శ్రీకృష్ణుడిగా చూపిస్తూ స్థానిక శాసనసభ్యులు పాండవులు అంటూ కలరింగ్ ఇస్తున్నారా? నూట 175 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించాలి, 25 పార్లమెంటు స్థానాలలో గెలవాల్సిందేనని సీఎం జగన్ తన నాయకులకు ఆదేశమిచ్చారు. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్లలో తాము పాండవులమంటూ ప్రతిపక్షాలు మీడియా కౌరవుల్లా కట్టకట్టుకొని తమను ఓడించేలా చూస్తున్నాయని చెప్పారు. అయితే రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మం పక్షాన నిలబడ్డ తమదే విజయమంటూ గట్టిగా చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ చెప్పిన 0.175 అన్న మాట బాగా పల్నాడు ప్రాంత నాయకులు వంట పట్టించుకున్నారు. అలాగే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ రావడంతో పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ సమన్వయకర్తలు రక్తి కట్టించారు. కృష్ణుడు యాదవ వంశం, నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా యాదవ సామాజిక వర్గం కావడంతో అనిల్ కుమార్ యాదవ్ని శ్రీకృష్ణుని చేసేశారు. దీంతో 7 నియోజకవర్గాల్లో ఉన్న సమన్వయకర్తలు తమని తాము పాండవులుగా ప్రకటించుకున్నారు. ఎంపీ అభ్యర్థిని నియోజకవర్గంలో పరిచయం చేసే సందర్భంలో పెదకూరపాడు నియోజకవర్గంలో సరికొత్త ఈవెంట్ ప్రారంభించారు. సత్తెనపల్లిలో రక్తి కట్టించారు. మంత్రి అంబటి రాంబాబు అయితే తన నటనా విశ్వరూపం చూపించారు. రథాన్ని ఏర్పాటు చేశారు. ఆ రథాన్ని ఎంపీ అభ్యర్థి అనిల్ నడుపుతుంటే బగ్గీలో ఉన్న మంత్రి అంబటి తనని తాను అర్జునుడుగా భావించారేమో బాణం ఎక్కుపెట్టి మరీ చక్కని ఎంటర్టైన్మెంట్ అందించారు. అంబటి అభినయం చూసిన స్థానిక ప్రజలు పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉందంటూ ఖుషి అయ్యారు.